హాయ్ నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్ సుమన్ టీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు కూడా మీరందరూ నన్ను పెన్నీ తర్వాత ఒక చాలా తక్కువ రేట్లో ఉండే స్టాక్స్ ఇవన్నీ మీరు అడిగారు అవన్నీ సెలెక్ట్ చేసి కొన్ని స్టాక్స్ ఇచ్చి ఉన్నాను ఇవన్నీ వచ్చి చాలా కొద్దిగా రిస్క్గా ఉంటుంది మీ అందరికీ నేను ఆల్రెడీ చెప్పున్నాను ఎందుకంటే నేను జనరల్గా పెన్నీ స్టాక్స్ని నేను ప్రిఫర్ చేయను ఎందుకంటే అది మన ఓన్ రిస్క్ అనమాట మనం ఎందుకంటే కంపెనీస్ అన్నీ చాలా కంపెనీసు ఎన్నో కంపెనీస్ కనుమరుగైపోయి ఉన్నాయి పెన్నీ స్టాక్స్లో ఇవన్నీ అయితే ఒక స్టాకు జనరల్గా ఒక రూపాయి నుంచి ఒక వంద రూపాయలు వెళ్ళిందంటే మల్టీబ్యాగర్ అంటారు అదే పది రూపాయలు కొనింది ఒక రూపాయికి వచ్చిందంటే పెన్నీ స్టాక్స్ అని అంటారు ఇది వచ్చి ఒక జనరల్గా చెప్పాలంటే మల్టీ బ్యాగ్ రావడానికి ఏదైనా స్టాక్స్ ఇవ్వండి బ్యాగ్ రావడానికి స్టాక్స్ ఇవ్వండి అంటారు అలాంటివి ఏమి లేవండి అంటే ఒక స్టాకు మల్టీ బ్యాగర్ అవ్వాలి చేయాలి అనేది ఏం లేదు జనరల్గా మనము ఫర్ ఎగ్జాంపుల్ చూడండి టాటా మోటారు ఎక్కడో పీక్లో ఉనింది అరవై రూపాయలకి లో వచ్చింది సిక్స్టీ రూపీస్కి వచ్చింది బాటంలో లాస్ట్ ఇయర్ అంటే అరవై రూపాయలకి ఒక స్టాక్ వచ్చినప్పుడు టాటా మోటార్ అలాంటి స్టాక్ అప్పుడు అది మల్టీబ్యాగర్ కాదా అక్కడ కొనలేరా అక్కడ కొనకూడదా మన వాళ్ళకి ఐడియాస్ రావు ఎందుకంటే మార్కెట్ కుప్పకూలిపోయింది కదా అప్పుడు అలాంటి టైంలోనే మనం కొనాలి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు మార్కెటు డౌన్గా ఉందో అప్పుడు కొనిపెట్టాలి అదే చూడండి టాటా మోటరు సిక్స్టీ రూపీస్ ఉండింది ఈరోజు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది అది బ్యాగర్ కాదా ప్రతి ఒక్కరు అది ఎన్ని చాలా తప్పండి చాలామంది అంటారు మీ స్టాక్స్ని బ్యాగర్లు ఐదు రూపాయల స్టాక్ వంద రూపాయలు అవుద్ది ఇవన్నీ జనరల్గా ఒక స్టాకు ఒక టెక్నికల్గా ఏదైనా వచ్చిందంటే పెరగాలంటే పెరుగుతుంది అంతేగాని స్టాక్ వచ్చి ప్రతి స్టాకు ఒక రూపాయి స్టాకు వంద రూపాయలు అవ్వాలని లేదు వంద రూపాయల స్టాక్ పది రూపాయలు రావాలని లేదు అది ఇప్పుడు కొన్ని స్టాక్స్ ఒక ట్వెల్వ్ వీక్స్కి పన్నెండు వారాలకి ఇస్తున్నాను ఈ స్టాక్ కొన్ని చాలా రిస్కీ స్టాక్సే పెన్ని స్టాక్స్ ఇవన్నీ మీ ఓన్ రిస్క్లో చాలా తక్కువ పెట్టుబడి పెట్టి చేయండి ఎందుకంటే ఇన్ని రెండు రూపాయలు పెట్టుబడి పెడితే నాలుగు రూపాయలు వస్తుంది అంటే చూడండి రెండు రూపాయలు వేస్తున్నాం నాలుగు రూపాయలు వస్తుంది అంటే అందుకని ఎక్కువ వేయకూడదు అదే చెప్తున్నాను ఎక్కువ అమౌంట్ మనం పెట్టకూడదు చాలా లిమిటెడ్గా మనం ఈ స ఇది పెట్టిన తర్వాత ఈ అమౌంట్ కూడా మనకు రిస్క్ లేదు ఒక రెండు వేలు పెట్టుబడి పెట్టాము పదివేలు పెట్టాము ఇది నాకు అవసరం లేదు ఏదో రిస్క్ నేను తీస్తాను మార్కెట్లో అని అనేవాళ్ళు మాత్రం చేయండి ఎందుకంటే చాలామంది నన్ను మెసేజ్ వాట్సప్ చేస్తున్నారు చాలామంది సార్ పెన్ని స్టాక్స్ చెప్పండి మేము పెట్టుకోవాలి మీరు అన్ని ట్వెల్వ్ వీక్సు అన్ని ట్వల్వ్ ట్వెల్వ్ మంత్స్ చెప్తున్నారు మాకు కొద్దిగా షార్ట్ టర్మ్లో పెన్ని స్టాక్స్ చెప్పండి సరే నేను చాలామంది అడిగారు వారు వాళ్ళ కోసమే మనం ఈ వీకు కొద్దిగా స్టాక్స్ అన్నీ రీసెర్చ్ చేసి నేను ఇచ్చున్నాను అది ఇప్పుడు ఈ కంపెనీ వచ్చి గ్లోబల్ వెక్ట్రా ఎల్ చూడండి గ్లోబల్ వెక్ట్రా ఎల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు సిక్స్టీ నైన్ రూపీస్ ఫార్టీ ఫైవ్ పైసే ఉందండి అంటే అరవై తొమ్మిది రూపాయలు నలభై పైస్ నలభై ఐదు పైసలు ఉంది ఇప్పుడు కొనబాకండి ఓన్లీ బై అబౌ సెవెంటీ సిక్స్ రూపీస్ ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడు కొనండి డెబ్భై ఆరు రూపాయలు ఇది క్రాస్ అయిన తర్వాత అప్పుడు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ తొంభై ఎనిమిది నూట ఇరవై ఒకటి నూట నలభై నాలుగు స్టాప్లాస్ వచ్చి యాభై రూపాయలు చూడండి ఇప్పుడు అరవై తొమ్మిది రూపాయలు ఉంది ఇప్పుడు కొనబాకండి బై ఓన్లీ అబౌ సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ రూపీస్ పైన ఎప్పుడు క్రాస్ అయితే అప్పుడే కొనాలి గ్లోబల్ వెక్ట్రా ఎల్ దీని యొక్క కంపెనీ పేరు ఇది ఒక వంద కోట్లు లోపు ఉండే కంపెనీ తొంభై ఆరు కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది ఇది కూడా వచ్చి ఒక పదహైదు సంవత్సరాల నుంచి ఉంది అది కంపెనీ కనుమరుగైపోవాల ఉంది అది ఇప్పుడు మరొక స్టాక్ మానక్షియా అల్యూమినియం చూడండి మానక్షియా అల్యూమినియం ఈ కంపెనీ ఇప్పుడు ఇది కరెంట్ మార్కెట్ ప్రైసు ఇరవై నాలుగు రూపాయలు ఉందండి ఇప్పుడు కొనబాకండి ఓన్లీ బై అబౌ ఇరవై ఐదు రూపాయలు క్రాస్ అయితేనే కొనండి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది క్రాస్ అయిన తర్వాత కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ముప్పై ఒక రూపాయి ముప్పై ఎనిమిది రూపాయలు నలభై నాలుగు రూపాయలు చూడండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇరవై నాలుగు రూపాయలు ఉంది ఇప్పుడు కొనబాకండి ఓన్లీ బై అబౌ ఇరవై ఐదు రూపాయలు ఎప్పుడు క్రాస్ అవుద్దో అప్పుడు కొనండి దీని యొక్క టార్గెట్ వచ్చి థర్టీ వన్ రూపీస్ థర్టీ ఎయిట్ రూపీస్ ఫార్టీ ఫోర్ రూపీస్ స్టాప్లాస్ వచ్చి పదహైదు రూపాయలు స్టాప్లాసు నూట అరవై కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది చూడండి ఇప్పుడు టూ స్టాక్స్ చెప్పాను గ్లోబల్ వెక్ట్రా హెల్ అండ్ మానక్షియా అల్యూమినియం ఓకే ఇప్పుడు మరొక స్టాక్ మరొక స్టాక్ వచ్చి ప్యాచ్ స్పిన్ లిమిటెడ్ చూడండి ప్యాచ్ స్పిన్ లిమిటెడ్ ప్యాచ్ స్పిన్ ప్యాచ్ స్పిన్ లిమిటెడ్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ పది రూపాయలు నలభై పైసలు ఉంది ఈ స్టాకు పది రూపాయలు నలభై పైసలు ఉంది ఇప్పుడు కొనబాకండి ఓన్లీ బై అబౌ పది రూపాయలు డెబ్బై పైసలు క్రాస్ అయితే అప్పుడు కొనండి చూడండి పది రూపాయలు డెబ్బై పైసలు క్రాస్ అయిన తర్వాత కొనండి దీని యొక్క టార్గెట్ వచ్చి పదమూడు రూపాయలు ముప్పై పైసలు పదహారు రూపాయలు తర్వాత ఇరవై రూపాయలు యాభై పైసలు టార్గెట్ చూడండి మూడు టార్గెట్ ఇచ్చాను పది రూపాయలు డెబ్భై పైసలు పైనే కొనాలి ఇప్పుడు పది రూపాయలు నలభై పైసలు ఉంది కొనబాకండి దీని యొక్క టార్గెట్ వచ్చి పదమూడు ముప్పై పదహారు రూపాయలు ఇరవై రూపాయలు యాభై పైసలు దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి ఏడు రూపాయలు యాభై పైసలు చూడండి దీని యొక్క స్టాప్లాస్ వచ్చి ఏడు రూపాయలు యాభై పైసలు లేదు ఇక ఫైనల్ ఇంకొక స్టాప్లాస్ కూడా పెట్టుకోవచ్చు ఏడు రూపాయలు ఇరవై పైసలు పెట్టుకోసే పెట్టండి ఇది కూడా చాలా తక్కువ క్యాపిటలు ముప్పై రెండు కోట్లు ఉండే కంపెనీ ఇది ఇవన్నీ వచ్చి నేను చెప్పాను కదా చాలా రిస్క్ ఉంటుంది హై రిస్క్ బట్ మీరందరూ పెన్ని స్టాక్స్ కావాలి పెన్ని స్టాక్స్ అని కావాలని నన్ను రిక్వెస్ట్ చేసిన దానివల్ల ఈ స్టాక్స్ నేను ఇవ్వాల్సి వస్తుంది అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం థ్యాంక్ యూ